ఒకానొక సమయంలో కూడా శని కాలం దాపురించింది వానరవీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు రామేశ్వర సముద్రతీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగడం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో ఉన్నాను ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు సరే ప్రస్తుతానికి మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు హనుమ ఒప్పుకోలేదు వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్లలో ప్రవేశించనా అని అడిగాడు గట్ హనుమంతుడు ఈ వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్లని చేతులతోనే కదా మోసేది తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు కైతే నన్ను ఏం చెయ్యమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు అన్నాడు హనుమంతుడు డొట్ పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు డొట్ ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమా సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు ఆ బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుని కళ్ళు తెలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గెలగలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ నుండి కిందకి దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందా కుప్పిగంతులు నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమైన్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాలనుండి విముక్తి కలిగి తీరుతుంది రమేరమా మనోరమే సహస్ర సహస్రనామతత్తుల్యం రామనామ వరాణమే సహస్రా అంటే వెయ్యి అందుకే రామ 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 అని రోజుకి ఒక్కసారైనా జపించండి వెయ్యి సార్లు జపించినట్టు జై శ్రీరామ్ జై శ్రీరాం జై హనుమాన్ సర్వేజనా సుఖినో భవంత్